మిత్రులందరికీ నమస్కారం నా పేరు బాబి నాయుడు మాది కోనసీమ రాజోలు ఈ రోజు ఒక డెబిట్ చూడటం జరిగిందండి ఆ డెబిట్ లో ఒక వింత మనిషి వచ్చాడండి వింత మనిషి ఎందుకంటానంటే కొంచెం వింత రా లక్షణాలు ఉన్నాయండి నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా అడవిలో నుంచి పారిపోయి వచ్చిన ఒక శంపాంజిలా ఉన్నాడాడు ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే చెప్పే విషయం పాకినా ఆ వ్యక్తి యొక్క లక్షణాలు చెప్తున్నారు మీకు ఒకసారి అండి అతను ఎలా ఉన్నాడంటే ఇప్పుడు ఎవరైనా నెత్తి మీద జుట్టు పెంచుకుంటారో మన సినిమా హీరో నాగార్జున గారి లాగా ఎందుకంటే హిప్పీ చేసుకోవడం కోసం లేదంటే మేసాలు పెంచుకుంటారో స్టైల్ గా కానుమూరి బాపురాజు గారి లాగా మేసం మీద నిమ్మకాయలు నిలబెడతాం కోసం లేకపోతే మన ముళ్ళ లాగా అరబు లాగా గడ్డలు పెంచుకునే వాళ్ళని చూసాం స్టైల్ గా కాకపోతే ఇదేంటో తెలిదండి జమ్ము చేలో జమ్ము చెట్లు అట్టుకొచ్చి చెవుల్లో పెంచుకున్నాడు అండి బాబు అదే జమ్ము కట్టలా కనబడుతున్నాయి చెవుల్లో అరే బాబు నీకు ఆ జమ్ము కట్లో చెవుల్లో ఉండటం వల్ల నీకు కినపడలేదు అనుకుంటా నిజ నిజాలు అర్థం కావట్లేదు నీకు ఆ జమ్ము కట్లనే అంటే నీ చెవుల్లో ఉన్న ఇంటికలు తీసేసి ఇండ్రాస్వామి నిజ నిజాలు తెలిస్తే తర్వాత వచ్చి డెబిట్ లో కూర్చుని మాట్లాడేది కానీ ఏది నిజమే ఏదా అబద్దమో తెలిసి తెలియని అర్ధరాహిత్య అర్ధరహితంతో అర్ధరాహిత్యంగా విమర్శలు అయితే చెయ్యి మాకు నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడు ఎవడైనా చిట్టుబాబు అంటే రంగస్థానం సినిమాలో రామ్ చరణ్ గారిలా ఉండాలి కాని ఏవండో ఉండవు ఆవిడ వచ్చిన సినిమాలో చిడతల అప్పలా ఉన్నావు బాబు నువ్వు మళ్ళీ విమర్శలు చేయడు చాలా హాస్యాస్పదం నువ్వు జనసేన పార్టీ మీద బురద జల్లాలనే కార్యక్రమాన్ని ఎక్కడతో ఆపేసుకో నువ్వేదో బురద జల్లిద్దాం అని చెప్పి జనసేన పార్టీ మీద విష ప్రచారాలు చేసి ఎంత చేద్దామన్నా కానీ మేము ఒక జనసేనికుడిగా తిప్పికొట్టుకుంటే వెళ్దాం మేము ఎప్పుడు సిద్ధంగా ఉందాం ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ తప్పు చేయరు ఇంకో విషయం నీ క్లారిఫికేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఎక్కడ విలీనం చేయలేదు చేస్తానని కూడా చెప్పలేదు నువ్వేదో వ్యవస్థాపకుల ఆ పార్టీ అధ్యక్షుల్లాగా ఆ పార్టీ ఒంటి చేత్తు నడుపుతున్నట్టు మాట్లాడుతున్నావు ఇటువంటి చిల్లరేస్తలు ఎక్కడ తాపేసుకుంటే బాగుంటుంది లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇటువంటి లతరగా తీసుకెళ్లి పనికి మళ్ళిన ఛానల్ ఒకటి ఉందో మనకి తెలిసిన అందరూ డేవిట్లు అందరూ నడుపుతుంటే ఉంటాయి ఇటువంటి పట్టించుకోకుండా దయచేసి ఇటువంటి చిల్లర గాలికి ఏ తిప్పు కొట్టాలి కాబట్టి ఈ సమాధానం చెప్పడం జరుగుతుంది వీడు పేరు చూసి వీడు వాటర్ చూస్తే కుక్కలు కూడా వచ్చిన దాని తిరిగి పరిగెత్తుకెళ్లిపోతాయి ఎందుకంటే ఆ పేరేమో సిట్టుబాబు సిట్టుబాబు అంటే రామ్ చరణ్ అనుకుంటారు అందరూ రంగస్థలం సినిమాలో ఈ చూస్తే వచ్చిన సినిమాలో చెడ పంచుకునే చెడతలు ఉంటాడు ఈడు మళ్ళీ మాట్లాడటం మనం ఏమో కామెడీగా నవ్వుకోవడం రే నీకే చెప్తున్నా స్టైట్ గా చిట్టుబాబు గారు నమస్కారం ఇక్కడ నుంచి తెలిసి తెలియని తెరం తక్కువ ఎరుతనంతో ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం బాగోదు తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఈ చిట్టుబాబు అనే వ్యక్తి మీద బీజేపీ నాయకులు సరైన చర్యలు తీసుకుంటారని ఒక జన ఆశిస్తున్నాను తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఓకే అందరికి నమస్కారం వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి